Rajini, Autorajini. I did Pakakali passengers. Abe Haule, a Ramud Jorikose, Mundaga Digedi, Hanumantudera, a cut out the break chair and a Mundi cut out the cross chair. నువ్వేం చేస్తుంటావురా? ఆటో డ్రైవర్ అన్నా. అరే మా యూనియనే వాహన మిత్రం అందిందా? అందింది. నీ కొడుకేం చదువుతున్నాడు రా, బీటెక్ చదువుతున్నాడు. మరి ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చిందా? వచ్చింది. మీ ఇంట్లో అమ్మతాతలు పెన్షన్ వస్తుందా? వస్తుందిరా. వచ్చింది. ఇప్పుడు నేను కొట్టిన దెబ్బలకి మీరు హాస్పిటల్కి వెళ్ళాలంటే 108 రావాలి, అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవాలంటే ఆరోగ్యశ్రీ కావాలి, మీ పిల్లలు బడికి వెళ్ళి బాగుపడాలంటే అమ్మ ఒడి, పేదలందరికీ పక్కా ఇల్లు, కాలేజీకి వెళ్ళే వాళ్ళకి విద్యా దీవెన, ఉండడానికి వసతి దీవెన, 45 ఏళ్ళు దాటితే ఆసరా, జలయజ్ఞం పేరుతో ప్రతి రైతు పొలానికి నీరందించి, ప్రతి రైతు కన్నీళ్లు తుడిచి, రైతు భరోసా పేరుతో మిమ్మల్ని అందరినీ ఆదుకుంటున్న అలాంటి అన్న కట్టొని తగలబెట్టడానికి మీకు మనసు ఎలా వచ్చింది? ప్రభుత్వ సొమ్మ. మరి అంతకుముందు ఉన్న వాళ్ళు ఎందుకు ఇవ్వలేదురా? ఎందుకంటే అంతకుముందు వచ్చే ప్రతి రూపాయి కూడా వాళ్ళ జేబుల్లోకి వెళ్ళేది, కానీ ఇవాళ డైరెక్ట్ మీ అకౌంట్ లోకి వస్తా ఉందిరా, అదిరా తేడా. ఇవ్వాలంటే మనసు ఉండాలి, మనసు ఉండాలంటే మనలో ఒకడై ఉండాలి. పేదవాడి కష్టం తెలియాలి, పేదవాడి బాధ తెలియాలి, పేదవాడి కన్నీళ్లు తెలియాలి. అన్ని తెలిసి పేదవాడి పక్కన నిలబడ్డ సింహరా అన్న, అయినా కాలిస్తే తగలబడే కట్అవుట్ కాదురా, దాని స్టైల్ వేరు, దాని డిజైన్ వేరు. నువ్వు నేను తయారు చేసిన కట్అవుట్ కాదురా, 5 కోట్ల మంది జనం కోసం పైనుంచి ఒకటి చెక్కి పంపించిన ముక్కు కట్అవుట్ కాదే. రే మీకు ఒక కథ చెప్పనా? ఒక ట్రైన్ 151 స్పీడ్ మీద దూసుకొస్తా ఉందిరా, అదే పట్టాల మీద పావులో వెళ్ళ ఎదురెదిరి పడతా ఉందిరా. ఆ ట్రైన్ వచ్చేసిన తర్వాత పావుల పరిస్థితి ఏంట్రా? పచ్చడ పచ్చడ ఉందిరా.
ఆ ట్రైన్ ఎవరో తెలుసరా? మా అన్నరా. పట్టాలు ఎవరో తెలుసరా? మేము. ఇక పావుల బిళ్ళ మీరు మీ బఫూన్స్ రా. కాబట్టి తొడ ఎవరి ముందు పట్టాలో వాళ్ళ ముందు పట్టండి రా. తప్పకుండా బఫూన్స్.